ఏపీలో ల్యాండ్ టైటిలింగ్పై త్వరలో అథారిటీ. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ఉన్నతాధికారులతో సీఎం జగన్ అంతరంగిక సమీక్షలు. త్వరలో మార్గదర్శకాలు కూడా. రాష్ట్రంలో భూ వివాదాల పరిష్కారానికి నిర్దేశించిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. చట్టం అమల్లో సాధ్యాసాధ్యాలను నిశితంగా పరిశీలిస్తుంది. 100 ఏళ్ల తర్వాత జరుగుతున్న భూముల రీసర్వేతో పాటు ల్యాండ్ టైటిలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తే భవిష్యత్తులో వివాదాలకు తావు లేకుండా పూర్తి యాజమాన్య హక్కులు సంక్రమిస్తాయని భావిస్తుంది. చట్టం అమల్లో భాగంగా నేరుగా తహసీల్దారులకు మెజిస్ట్రియల్ అధికారాలతో టైటిలింగ్ విధానాలకు పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు సివిల్ కోర్టులు ఈ వివాదాన్ని విచారణ జరుపుతూ ఉన్నాయి. ఇకపై తహసీల్దారులకు అధికారం కల్పించడం ద్వారా తమ వృత్తికి అవరోధాలు ఏర్పడతాయని, దీన్ని రద్దు చేయాలని కోరుతూ మరోవైపు వివిధ జిల్లాల్లో న్యాయవాదులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఈ చట్టం పట్ల అవగాహన కల్పించడంతో పాటు అపోహలు, అనుమానాలు, సందేహాల నివృత్తికి విస్తృతంగా చర్చించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే సంబంధిత అథారిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి హోదా కలిగిన అధికారులతో అథారిటీ ఏర్పాటు కావాలి. దీనిపై ముఖ్యమంత్రి మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భూ పరిపాలన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గారు వీరందరూ కూడా సభ్యులుగా అయితే ఉంటారన్నమాట. సో ఇది ఏమైనా ల్యాండ్ టైటిలింగ్ అంటే భూముల హక్కులకు సంబంధించి త్వరలో కొత్త అథారిటీని అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని.